తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ అంటే అంటువ్యాధి కాదని, వ్యాధి సోకిన వ్యక్తులు మనకు కలిసి తిరిగే హక్కు వారికి ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే హెల్త్ సూపర్వైజర్ అశోక్ వర్ధన్ వైరస్ ని ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన కోరారు. నా పేరు అశోక్ వర్ధన్, గోకవరం హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. గోకవరం మండలంలో ఉన్నటువంటి జీకొత్తపల్లి పిహెచ్సిలో ఉన్నటువంటి 20 సచివాలయాల్లో కూడా కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫస్ట్ సెకండ్ డోసులు చేస్తున్నామండి. కనుక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కోవిడ్ మళ్ళీ ప్రబలే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఎవరైతే వేయించుకోలేదో వ్యాక్సిన్, వాళ్ళు కంపల్సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వ్యక్తిగత పరిశుభ్రత మరియు శానిటైజ్ వాడడం, మాస్క్ ఉపయోగించడం ఇటువంటి మర్చిపోకుండా కంపల్సరీగా అందరూ చేయాలి. ఈ యొక్క ఒమిక్రాన్ అనేటువంటి మళ్ళీ ఇంకొక వైరస్ వస్తున్నందువలన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకొని మన యొక్క చుట్టుపక్కల ప్రదేశాల్లోనే, మన ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ నుంచి రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ కూడా వాడాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ రాకుండా మన గోకవరం మండలం మొత్తం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మొత్తం మన పిహెచ్సిలో ఫస్ట్ డోసులో మ్యాక్సిమం 95% పూర్తయినాయండి. సెకండ్ డోసులు ఎవరైతే వేయించుకోవాల్సి ఉందో వాళ్ళు కూడా తప్పనిసరిగా వేయించుకొని ఈ యొక్క కోవిడ్ నుంచి రక్షణ పొందాలని కోరుచున్నాం. నా పేరు కే శైలజాదేవి, గోకవరం మండలంలో హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. దీనిలో నిమిత్తంగా మనకి ఈరోజు ఇచ్చిన ఇదేమిటంటే థీమ్ ఏమిటంటే అసమానతలను ఎయిడ్స్ను అంతం చేద్దాం. అసమానతలు అంటే ఇప్పుడు ఎవరైనా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ అలా సపరేట్గా చూడకుండా వాళ్ళు మనతో పాటు కలిసే జీవించాలి. కాకపోతే ఎయిడ్స్ ఏమి పట్టుకు ఒకరినొకరిని పట్టుకోవడం వల్ల అలా ఏమి ఎఫెక్ట్ అవ్వదు కదండి. అది వేటి నుండి మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి సిరంజెస్ ద్వారాను, బ్లడ్ ద్వారాను, మళ్ళీ అసంఖ్యాకపరమైన లైంగిక చర్యలు చేయడం వల్ల వస్తాయి. కాబట్టి అలాంటి వాటి నుండి దూరంగా ఉండాలి. మిగతా వాళ్ళకి తెలియచేయాలి. ఎయిడ్స్ నుండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దానికి ముందు లేదు కాబట్టి నివారణ ఒకటే మార్గం కాబట్టి అలాంటివి జాగ్రత్తగా చూసుకుని పాటించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎయిడ్స్ డే భాగంగా ఈరోజు గోకవరం పంచాయతీ ఆఫీసులో మేమందరం ఇక్కడ ఎయిడ్స్ డే గురించి ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తూ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిడ్స్ డేలో పాల్గొని అందరూ దీని గురించి తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్తున్నాం.